तपेटन अड़ना अंके कदा 151 इंटर पंपचार तपे मैं बैठ वदार अड़ना मेमेम तपूले कूर 151 इच्छी पंपचार इतार विजुअल अभी पैन किपार अड़ पोल स्टेशन को चपार सार बाग असरजेस्ट मेमेट परस्थित इंटर वाल नवता चटा उल्लंघिस्ट ब्लड ब्रदर अदेज गुर्त अदे जोजु पोरा मेम कुट तरफ मे पोरा नेन अड़ना नर्सरापेट अनुषा गोड़ इटेंसर आ रोज मैं महिला नायक अंदर वेल्लो निबड़ी आ रोज वाल पोराते इला 10 लाख रूपये ये इमीडियट मैं शिक्षिस्टा 21 रोज मैं ऐसी इपड़ रोड मैं हाई तिगत बेल दीको तिगत पुलिस एम अटे दिशा चट्टम लेदा महिला होम मंत्री गारु कदा अटे महिला मुख्यमंत्री होम मंत्री को डाउट कदा उ आम को बाध आवेदन उंडाल कदा इंत महिलल पैन दाड़ी जरूरतुंदे एक्शन तीसुकोवट्लेदु दिशा चट्टम एंदुकु अमलु अवट्लेदनि ओक्कसारना तल्लि समीक्षिंचिंदा समीक्ष जरिगिंदा मला एट्लांडि इट्ला मैं तप्पु चेसामंडि 151 इच्चारु चेप्पंडि एं तप्पु चेसामे ईरोजु ओक दलित कुटुंबानिकि अंडगा निलबडिन नेनु चेसिन तप्प अनि अडुगुतुन्ना निन्न तेलिसिनंटेने आ कुटुंबंतो माट्लाडिंदि नेनु चेसिन तप्प अनि अडुगुतुन्ना ఎందుకు ఈ రోజు కూడా ఇప్పటికి ముఖ్యమంత్రి మాట్లాడలేదని అడుగుతరా ఇంకో మాట చెప్తా రమేశ్రీ తండ్రి నాకు చెప్పింది ఏంటో బయట అన్నా ఈ 10 లక్షల రూపాయల చెక్ నాకు వద్దు పోలీసులు నేను ఈ 10 లక్షల రూపాయల చెక్ ఇస్తా కుర్రాడు నాకు ఇమ్మనండి అది ఒక తండ్రి ఆవేదన అది ఒక తండ్రి ఆవేదన అది కాకుండా నేను 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చామే మా బాధ్యత అయిపోయింది అనుకుంటాం చాలా పరపాటు అదే భ్రమలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది గతంలో హజీరా ఇష్యూ అదే అయింది అనేక సందర్భాలు ఇట్లనే చేసి చేతులు దులిపేసుకుని పారిపోయారు మళ్ళీ అదే అడుగుతున్న పోలీస్ సోదరులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు మీరు వైకాపా నాయకుల్ని అక్కడ అరెస్ట్ చేయలేదండి ఎందుకు మీరు ఆనంద్ బాబు గారిని అంత దారుణంగా పట్టుకెళ్లాల్సి వచ్చింది ఎందుకు అనిత గారిని అట్లా పట్టుకెళ్లారు మా రాజగారు ఏం తప్పు చేశారు మీరు అట తీసుకెళ్లారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడన్నా పోలీస్ సోదరులు వాస్తవాలు తెలుసుకోవాలి నేను అడిగాను ఎస్పీ గారిని ఎస్పీ గారు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడితే మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు మీరు గొడవ చేశారు అన్నాడు నన్న చాలా బాధేసింది ఎస్పీ గారు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మీకు అంత కూడా తెలియపోతే ఎట్లా అని అడిగా పాప ఎస్పీ గారు కనీసం నేను హాస్పిటల్కి వెళ్ళానా వెళ్ళలేదో తెలియదు నేను చెప్పి ఏకంగా వచ్చాను కుటుంబం ఇంటికి వెళ్ళాను నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదా మీకు అంత కూడా తెలియపోతే ఎట్లా అని చెప్పా అలా ఉంది యంత్రాంగం ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఏం చేశాడో తెలీదు పట్టుకెళ్ళారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు చివరి పార్టీ ఆఫీస్కి వచ్చేదానికి కూడా అడుగడుగున ఇబ్బంది పెట్టారు ఊరంతా తిప్పారు 3 గంటలు రోడ్డు మీద తిప్పారండి మమ్మల్ని చివరికి పార్టీ ఆఫీస్కి రానిచ్చారు ఏం తప్పు చేయలేదు కనుకనే ఈరోజు మేము మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాం